అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార పార్టీ నేతలపై వరుస దాడులు మరింత హీట్ పెంచుతున్నాయి. మొన్న రోజా నేడు పిన్నెలపై దాడి ఘటనతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. విమర్శలు ప్రతి విమర్శలతో నేతలు దుమ్మెత్తు పోసుకుంటున్నారు. రైతుల ముసుగులో టీడీపీ దాడులు చేస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉండగా ప్రభుత్వ వైఖరితో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అది ప్రజాస్వామ్యబద్ధంగా చేయాల్సిన పరిస్థితి. ఏదో వైసీపీ నాయకుల మీదనో వైసీపీ ఎమ్మెల్యేల మీదనో కొంతమందిని కావాలని దాడి చేయిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందా? అంటే మేమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చామా? మా మీద దాడి చేయటం ఏంది? ఏదైనా సమస్య ఉంటే ప్రజాస్వామ్యయుతంగా కూడా పరిష్కారం చేసుకోవాలి. కానీ అంటే చంద్రబాబు నాయుడు కావాలని మమ్మల్ని ఏదో భయపెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు నీ వల్ల కాదురా బాబు, నువ్వేం చేయలేవు, నువ్వు మమ్మల్ని భయపెట్టాలని అంటే నీ వల్ల కాదు, నీ చేత కాదని కూడా చెప్తాను. అలాగే చెప్తున్నా, తెలుగుదేశం నాయకులు కూడా చెప్తున్నాను, మమ్మల్ని భయపెట్టడం నీ వల్ల కాదు, నిన్ను పుట్టించిన మీ అయ్య వల్ల కాదు, యోడు వల్ల కాదురా బాబు అని చెబుతున్నాను. పెట్టుబడుల పరిస్థితి ఏమిటో చూడండి. ఇన్వెస్ట్ చేసేవాడి ఎతికినా తొరకని పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసేసింది. ఇది మంచిదే అంటున్నా నేను. ఏమైపోయినారు మంత్రులు? సలహాలు ఇచ్చేవాళ్ళ లేరా సీనియర్ ఎమ్మెల్యేస్ కానీ మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డికి? ఆ దమ్ములు మీకు లేవా? ఏదేమైనా ఇది మంచి పరిణామం కాదు. పార్టీలకు అతీతంగా రాష్ట్రానికి నష్టం జరిగే పరిస్థితి. అంటే మేము మిమ్మల్ని గురించి మాట్లాడొచ్చు, మీరు మమ్మల్ని గురించి మాట్లాడొచ్చు. కామన్ మ్యాన్, పల్లెటూరులో సగటు మనిషిని పలకరిస్తే ఏం మాట్లాడుతున్నారో తెలుసుకొని పరిపాలించండి, మంచి చేయండి రాష్ట్రానికి. కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విధంగా అరాచకాలు ఎందుకు సృష్టిస్తున్నారో ఒకసారి రైతులు ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే 20 రోజులుగా రైతులు ధర్నా చేస్తుంటే ఎక్కడైనా ఒకరి మీద కేసు పెట్టామా? ఒకరినైనా పోలీసులతో కొట్టామా? ఎవరినైనా ఇబ్బంది పెట్టామా అని అడుగుతున్నాను. ఈరోజు పాత్రికేయుల మీద తెలుగుదేశం పార్టీ నాయకులు దూరి మరి ఆ రోజు వాళ్ళని కొట్టడం, హత్యాప్రయత్నం చేసిన రోజే కేసు పెట్టడం జరిగింది. 20 రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఈరోజు మళ్ళీ హైవే మీద పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద హత్యాయత్నం, ఇది ఎంత దురదృష్టకరం అండి. ఏ రోజైనా మన విప్ గారు ఎవరి మీదైనా కాంట్రవర్సీగా మాట్లాడారా? అసలు రాజధాని గురించి ఆయన ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా?